హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ప్రణాళికలు జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించి గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై కోర్సులు చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది సో దేశంలోని తొమ్మిది ఐఐఎంలు ఈ తొమ్మిది ఐఐఎంలు ఏమిటి అంటే విశాఖపట్నం అహ్మదాబాద్ బెంగళూరు జమ్మూ కోజికోడ్ లక్నౌ నాగ్పూర్ రాంచీ మరియు ఉదయ్పూర్ ఈ తొమ్మిది ఐఐఎంలలో ఈ కోర్సును చేయడానికి మనకి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ వారు అవకాశం అనేది కల్పిస్తున్నారు సో ఈ దేశంలోని తొమ్మిది ఐఐఎంలు అందించే పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రాం ఇది ఇందుకు సంబంధించి ఐఐఎం బెంగళూరు వారు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఇప్పుడు రిలీజ్ చేశారు సో భారత ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కొనసాగుతుంది రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ల సహకారంతో దీనిని అమలు చేస్తున్నారు ఈ ప్రోగ్రాం చైతన్యవంతులైన యువత నైపుణ్య ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే అర్హతలు ఏమిటి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి లాభాపేక్ష లేని సామాజిక అంశాలకు సంబంధించి పనిచేయడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి అనుభవం లేకపోయినా ఆయా ప్రాంతాల్లో పని చేయాలనే తపన ఉంటే అప్లై చేసుకోవచ్చు కనీస వయసు ఇరవై ఒక్క ఏళ్ళు ఉండాలి అండ్ ముప్పై సంవత్సరాలలోపు ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది స్థానిక భాష పైన పట్టు తప్పనిసరిగా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి ఇక దరఖాస్తుకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి అప్లై చేసుకునే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం ఐఐఎం బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వారు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది ఈసారి ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి ఈ పర్సనల్ ఇంటర్వ్యూని బట్టి తుది ఎంపికలు అనేవి ఉంటాయి రాత పరీక్ష రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మూడో వారంలో ఉంటుంది వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ తరహాలో అడుగుతారు ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత అంటే ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది కరెక్ట్ పెడితే మూడు మార్కులు అనేది ఇస్తారు పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రినేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అనేవి మనకి వస్తాయి ఇక ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన వివరాల విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ మీరు చూడవచ్చు అవైలబుల్ సీట్స్ వచ్చి మనకి ఆరు వందల పైగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ ప్రోగ్రాంకి సంబంధించి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్కు దేశవ్యాప్తంగా తొమ్మిది ఐఏఎంలో ఆరు వందల అరవైకి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నాయి వాటిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అహ్మదాబాద్ బెంగళూరు జమ్మూ కోజికోడ్ లక్నౌ నాగ్పూర్ రాంచీ ఉదయ్పూర్ విశాఖపట్నం ఐఐఎంలు అనేవి ఉన్నాయి ప్రస్తుతం ఐఐఎం బెంగళూరు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం జిల్లాల ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం ప్రోగ్రాం రెండు సంవత్సరాలు ఉంటుంది సో ప్రో ఈ ప్రోగ్రాం అనేది సర్టిఫికేషన్ కోర్స్ అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది ఇందులో భాగంగా మనం పైన పేర్కొన్న ఐఐఎంలు ఏవైతే ఉన్నాయో అంటే పైన నేను చెప్పాను కదా ఐఐఎంలు ఆ ఐఐఎంలు ఏవైతే ఉన్నాయో ఐఏఎంల ద్వారా తరగతి గతి సెషన్లు ఉంటాయి అలాగే జిల్లా స్థాయిలో క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా ఉంటాయి అంటే మీకు అకాడమిక్ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి దాంతోపాటుగా మీరు వివిధ జిల్లా మీకు ఏ జిల్లా అయితే కేటాయించి ఉంటారో ఆ జిల్లాలో క్షేత్ర స్థాయిలో మీరు పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కో మాడ్యూల్లో పది రోజులు చొప్పున మొత్తం అకాడమిక్ మాడ్యూల్లో నలభై తరగతి రోజులు ఉంటాయి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యార్థులు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించాల్సి ఉంటుంది ఇక ఫెలోషిప్కి సంబంధించి ఈ ఫెలోషిప్కి బ్యాంక్ లోన్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ ఇది దీన్ని స్కిల్స్ అక్వైజేషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కింద రూపొందించారు ప్రోగ్రామ్కు ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మంత్రిత్వ శాఖ వారు మొదటి సంవత్సరం ఏడాది నెలకు అంటే ఫస్ట్ ఇయర్లో మీకు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో పర్ మంత్ మీకు యాభై వేల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ రెండవ సంవత్సరంలో మీకు పర్ మంత్ అరవై వేల చొప్పున స్టైఫండ్ అనేది ఇస్తారు సో దీనికి సంబంధించిన సిలబస్ ఏమిటి ఎలా ప్రిపేర్ సిలబస్ ఆల్రెడీ ఏముంటుందని చెప్పాను సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకొని ఫస్ట్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో కానీ లాలో కానీ మెడిసిన్లో కానీ సోషల్ సైన్స్లో కానీ ఎన్ని దాంట్లో కూడా మనకి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ దీనికి సంబంధించి అప్లై చేసుకునే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇది మనకి అప్లికేషన్ లింక్ అన్నమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు అప్లై లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఇందులో కొన్ని డౌట్స్ అనేవి ఉండొచ్చు సో కాబట్టి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం సో ఈ డౌట్స్కి సంబంధించి చూడండి సో వై షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్కి మీరు ఎందుకు అప్లై చేయాలనుకుంటు అంటే సో దీని ద్వారా మీకు ఇది జాబ్ కాదండి టూ ఇయర్స్ సర్టిఫికేషన్ కోర్స్ మాత్రమే ఈ కోర్సు కంప్లీట్ ఈ కోర్సు మీరు చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు యాభై వేల పర్ మంత్ ఉంటుంది శాలరీ సెకండ్ ఇయర్లో అరవై వేల పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ ఈ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు మీకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు బట్ ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మీరు ప్రైవేట్ కంపెనీస్లో కానీ ఇతర ఏవైనా గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేసి ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు కానీ సో దీని ద్వారా మీకు ఈ సర్టిఫికేట్ కానీ పెట్టుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది అని మనకి ఇక్కడ వీళ్ళు తెలియచేయడం అనేది జరిగింది ఇక మనకి ఆల్రెడీ తెలుసు ఎవరు ఈసారి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారంటే ఐఐఎం బెంగళూరు వాళ్ళు మనకి ఈసారి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక మీరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాదు సో ఏ రాష్ట్రాలకైనా సరే ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఆ రాష్ట్రంలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా అడిగారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో మీకు వీళ్ళు ఫెలోషిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో రెండు వేల జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఫెలోషిప్ అనేది ఉంటుంది మొత్తం మనకి ఆరు వందల అరవై వెహికస్ అయితే ఉన్నాయి ఇక ట్యూషన్ ఫీజు లాంటివి ఏమీ ఉండవు వాళ్ళే మీకు స్టైఫండ్ అన్నీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మొత్తం ఇచ్చారు చూడండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సో ఆంధ్రప్రదేశ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు డిస్టిక్ ఒకసారి మీకు అలాట్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అని మన క్లియర్గా ఎక్కడైతే వాళ్ళు మెషన్ అనేది చేశారు ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డౌట్స్ మీరు ఏవైతే అడుగుతారో వాటన్నిటిని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నారు సో మీకు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఓకే డైరెక్ట్గా అప్లైనే చేసుకోవచ్చు సో మీకు ఎక్స్పెన్సెస్ అనేవి మీ ఫ్యామిలీకి కానీ మీ భార్యకి కానీ లేదా మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరగదు ఓన్లీ మీకు మాత్రమే స్టైఫన్ అనేది ఇస్తారు సో మీరు వర్క్ చేయడానికి ఆఫీస్ కూడా ఉంటుంది అని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇన్సూరెన్స్ అనేది మీకు కూడా ఉంటుంది అని గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది అని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక సో మీరు డిస్టిక్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అంటే ఎస్ మీకు అలాట్ చేసిన డిస్టిక్లో మీరు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటనలు అనేవి చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఓన్లీ అండర్ ఎక్సెంప్షన్ అంటే ఒకవేళ నేను జాయిన్ అయిన తర్వాత లీవ్ మధ్యలో లీవ్ అనేది నాకు గ్రాంట్ చేస్తారా లేదా నేను ఫెలోషిప్ని వదిలేసి వెళ్ళిపోవచ్చా అని ఇక్కడికి నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే మేము పంపిస్తాము అని ఇక్కడ మనకైతే వాళ్ళు లీవ్ అనేది పర్మిట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చారు సో ఫీజు ఓకే ఫీజు మనం అప్పుడే లేదనుకున్నాం కదా బట్ ఫీజు అనేది ఉందండి అప్లికేషన్ ఫీజు వచ్చి ఐదు వందల రూపాయలు ఉంటుంది ప్లస్ జిఎస్టీ మనకి ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు సో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కదా ఈ హెల్ప్ డెస్క్ మెయిల్ చేసి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్కోవడం క్వశ్చన్స్లో వదిలి చూస్తే కూడా మీకు మీ డౌట్స్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నెస్ డే ఫ్రెండ్స్